ఇది విధానం కాకూడదు, ఆర్థిక రంగంలో ఇది విధానం కాకూడదు అనేది ఆయన ఆయన వర్షన్. ఇది అవసరం కొద్దీ చేస్తున్నారు, ఇది వాళ్ళకి గత్యంతరం లేక, బట్ ఇది పాలసీ కాకూడదు, ఏ దేశానికైనా ఏ నాయకత్వం ఇలా చేయకూడదు అనేది శాస్త్రి గారి ఒపీనియన్. మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ఎందుకంటే మనం చాలా కాలంగా మాట్లాడుతున్నాం కదా ఇక్కడ అప్పులు చేస్తున్న వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. చూడండి, ఒకసారిగా ఇంత ఇన్ని మౌలిక ఆస్తులని, మౌలిక సంపదని తాకట్టు పెట్టే తాకట్టే ఒక రకంగా. అదే ఉంది. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ వెంకటేష్, నమస్కారం. ఇంతకుముందు డిబేట్స్ ఎక్కువ ఏపీ అప్పుల మీద, దాని మీద చేసేవాళ్ళం. కాకపోతే నాకు డిబేట్ అయిపోగానే వైసీపీ వాళ్ళు మెసేజ్ పెట్టండి, మీకు దమ్ముందా కేంద్ర ప్రభుత్వం మీద డిబేట్ చేయడం? ఇద్దరికి వాళ్ళకి తెలియదు, మీరు పార్టిసిపెంట్స్కి, మీ మోడరేటర్స్కి దమ్ముందని అడిగేవాళ్ళు. అంటే సందర్భం లేకుండా దేని మీద చర్చ పెట్టలేము. ముందు స్టేట్ ప్రయారిటీ కాబట్టి వాళ్ళని పెట్టమనండి. ఇప్పుడు వాళ్ళ మీడియాలో దీని మీద ఇది తప్పు చెప్పమనండి. సో ఇది దమ్ము అంటే ఎవరికి ఎవరు అంటారు కానీ. బట్ ఐ మస్ట్ టెల్ యు, ఆర్థిక వ్యవస్థకి రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదు. సంబంధం ఉండదులేండి, కానీ పొలిటికల్ పార్టీస్ ఎకానమీ ఈజ్ ఫర్ ది 130 కోట్ల మందికి ఫుడ్, ఇది బ్రేక్ఫాస్ట్ డిన్నర్. వాళ్ళ వ్యవస్థని మనం, మీరు వాళ్ళని సిగ్గుపడిచేలా చేయకండి. మీ అభిప్రాయం చెప్ప, అభిప్రాయం కాదు, ఆర్థిక వ్యవస్థ మీద క్షుణ్ణంగా చర్చించండి. రైట్ రైట్ రైట్. కాదులే, వాళ్ళు మా అప్పుల మీద పెడుతున్నారు, మా అప్పుల మీద పెడుతున్నారు, జగన్ మీద పెడుతున్నారు, కేంద్రానికి భయపడుతున్నారు. ఇక్కడ కేంద్రాన్ని, కేంద్రం చేసే పనులు ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉందా మీకు? ఇట్లా మాట్లాడుతుంటారులే, అందుకని చెప్తున్నాం. దమ్ము ధైర్యం ఏముంది? ఇప్పుడు వాళ్ళ మీడియాలో పెట్టమనని, ఇది తప్పు అని మోడీ చేస్తున్నారు, తప్పు అని పెట్టమనని చాత్ర అయితే రైట్, అది మాట్లాడి రైట్. ఎనీవే, వెంకటేష్ గారు డిబేట్ స్టార్ట్ చేసే ముందు ప్రకాష్ రెడ్డి గారికి, శాస్త్రి గారికి మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు అమ్ముతున్న డిజిన్వెస్ట్మెంట్స్ అంటే ఉన్న ఆస్తులు అమ్మటం, అసెట్ మానిటైజేషన్ అంటే ఆస్తులు అమ్మట్లేదు. ఈరోజు నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏదైతే స్టేట్మెంట్ చెప్పారో దాని అర్థం ఏంటంటే ఆస్తులు అమ్మట్లేదు, ఉన్న ఆస్తుల్ని వేరే వాళ్ళకు లీజుకి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే దాన్ని మెయింటైన్ చేస్తూ, ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసేది ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కాకపోతే దానివల్ల ఎక్కువ ధరలు పెరుగుతాయనేది చూడాలి ఎంత పెడతారనేది. సో ఇది డిఫరెన్స్ డిజిన్వెస్ట్మెంట్కి, అసెట్ మానిటైజేషన్కి. ఇక్కడ ఈ డిబేట్లో మీ ముగ్గురికి నా ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు డిజిన్వెస్ట్మెంట్ చేసిన ఆస్తులు కానీ, ఇప్పుడు అద్దెకి ఇస్తారన్న ఆస్తులు కానీ ఇండియావే వేరే దేశానియా? ఇండియావి కరెక్టేనా? భారత ప్రజలవి, భారతదేశానియా కదా? ప్రకాష్ రెడ్డి గారు భారతదేశానియా కదా? శాస్త్రి గారు భారతదేశానియా కదా? ఇవన్నీ ఆస్తులు. ఐఎమ్ సారీ, మన కంట్రీ మీద నేను ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్న రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, పవర్ ట్రాన్స్మిషన్ కానీ, పవర్ జనరేషన్ కానీ, న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్ కానీ, ప్రొడక్ట్ పైప్ లైన్స్ కానీ, టెలికామ్, వేర్ హౌసింగ్, మైనింగ్, ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్, స్టేడియమ్స్, ఇవి రేపు అసెట్ మానిటేషన్ అద్దెకి ఇవ్వబోయి. అదేవిధంగా డిజిన్వెస్ట్మెంట్స్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇలా లిస్టు చెప్పుకుని చేతపోతాం, చాలా ఉన్నాయి. నేను ఎందుకు చెప్పానంటే ఇండియా కాదని అడిగానండి వెంకటేష్ గారు. బీజేపీ వాళ్ళకి ఒకటి అలవాటు అయిపోయింది, 70 ఏళ్ళ కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందన్నారు. మరి నాశనం చేసి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకే అడిగాను, ఇండియా అసెట్సా, లేకపోతే అమెరికావా, లేకపోతే ఏ దేశాన్ని ఇవన్నీ? పోనీ రాత్రికి రాత్రి తయారు చేసే అసెట్సా, పోనీ బీజేపీ ఏమన్నా 7 ఏళ్ళ తయారు చేసిన అసెట్స్? ఇందులో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, చూసావా వెంకటేష్ గారు, స్వర్ణ చతుర్భుజ రోడ్ అని 4 లైన్ల రహదారి దేశం చుట్టేసారు చూసావా? అది 5,850 కిలోమీటర్లు అయితే వాజ్పేయి గారి హయాంలో మొదలుపెట్టి 250 కిలోమీటర్లు వేస్తే మిగతా 5,600 కిలోమీటర్లు కాంగ్రెస్ హయాంలో వేశారు. ఏది వాళ్ళు బాగా చెప్పుకుంటే ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే బీజేపీ మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఓకేనా? అది ఒక్కటి. అందులో 5,600 కిలోమీటర్లు చాలామందికి తెలియదు ఆ విషయం. వాజ్పేయి గారు మొదలుపెట్టారు, డెఫినెట్లీ వాజ్పేయి గారు మొదలుపెట్టారు అది. ఇట్ ఇస్ ఎ బ్రెయిన్ చైల్డ్, నో డౌట్. దానికి మనం ఇవ్వాల్సిందే, ఆ క్రెడిట్ మనమేం కాదని అంతకుముందు కాంగ్రెస్ ప్రిపేర్ చేసింది. ఏది పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు దానికి యాక్చువల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు, బట్ ఆ టైంలో స్టార్ట్ కాలేదు కాబట్టి వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు కాబట్టి అది క్రెడిట్ వాళ్ళకి ఇస్తాం. సో అది ఒక్కటి మినహాయిస్తే, అది 250 కిలోమీటర్లు మినహాయిస్తే ఇండియాయే కదా, షూర్ కదా, దీని మీద డిబేట్ వెళ్దాం. అది బీజేపీలో స్టాండ్. ఇప్పుడు అమ్మక ఒక పక్క అమ్ముకుంటున్నారు, ఒక పక్క అద్దెకిస్తుండ్రు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇదో ఒక ఆస్పెక్ట్ వెంకటేశ్వర శాస్త్రి గారు పాలసీ డెసిషన్ ఓకే అగ్రిదాం, అసలు ఎందుకు అమ్మాల్సి వస్తుంది, ఎందుకు అద్దెకి ఇవ్వాల్సింది వస్తుంది? కాంగ్రెస్ ఉన్నప్పుడు అమ్మారు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ డిజిన్వెస్ట్మెంట్, ఏ ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్కి వ్యతిరేకం కాదు. ఇప్పుడు కూడా వీళ్ళు కొన్ని చేస్తున్నారు, ఇప్పుడు ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ చేస్తామంటున్నారు, దాన్ని ఏం కాదనట్లేదు, లాస్లో ఉంది, లాస్లో ఉంది. కాంగ్రెస్ హయాంలో కూడా లాస్లో ఉన్నాయి, అమ్మారు. అంతేగాని ఇప్పుడు మీరు ఏమైనా ఈ లిస్ట్ కింద చూస్తే ఈరోజు రోడ్స్ ఎందుకు అసెట్ మానిటేషన్ చేస్తున్నా అధికారం తెలుసినా, ఈ అమ్మడానికి కుదరదు కాబట్టి. రోడ్లు ఎవడన్నా కొంటాడా? చూడండి, రైల్వేస్ ఎవడన్నా కొంటాడా? రైల్వే స్టేషన్స్ని కొనడు కదా, అందుకు అద్దెకెత్తుండ్రు. అదేవిధంగా
స్టేడియమ్స్ పోర్ట్స్ ఇవన్నీ ఏంటంటే అమ్మడానికి వీలు లేని అసెట్స్ని అద్దెకిచ్చుకుంటుండ్రు. సో ఇది వీళ్ళ పరిస్థితి. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పే ఈ ఎయిర్పోర్ట్ అమ్మడానికి వీలైనవేమో అమ్ముతారు, అమ్మడానికి వీలైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనగలరు కాబట్టి అది తీసుకొని ఇంకోటి చేసుకోవచ్చు కదా, రోడ్లు నట్ట కాదు కదా. రెండోది ఈ రోజు ఏమంటారు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు పదే పదే చెప్పేది మీరు అసలు కాంగ్రెస్ టైంలో కరెంట్ ఉందన్నారు. ఈరోజు ఇప్పుడు అసెట్ మానిటైజేషన్లో పెట్టింది 25,000 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్స్, 25,000 కిలోమీటర్లు ఇంకా ఉంది పెట్టేవి. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ లో అంటే ఉన్నాయి కదా, గతంలో ఉన్నాయి కదా. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్, 25 ఎయిర్పోర్ట్స్ వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని కట్టారు వెంకటేష్ గారు, గతమే కదా ఎయిర్పోర్ట్లు ఏంటంటే గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అవన్నీ ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, ఇంతకుముందు ఉదాహరణకు 10 రూపాయలు ఉందనుకోండి వెంకటేష్ గారు, ఇప్పుడు వాళ్ళు 50 రూపాయలు 60 రూపాయలు కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సరే ఏమి ఇలా బాధ అంటే నాకు అర్థం కాదు వెంకటేష్ గారు. ఇదో ప్రకాష్ రెడ్డి గారు 2021 ఏప్రిల్ నుంచి ఈ పొద్దు అంటే 1 ఆగస్టు 2023 వరకు చేసిన అప్పు ఎంత తెలుసా, 478,145 కోట్లు ఈ స్పాన్ ఆఫ్ 5 మంత్స్లో. నిన్న 23వ తేదీ నిన్న ఒక్కరోజు 32,000 కోట్లు ఎంత తెస్తుందో తెలిసినప్పుడు వారానికి 30,000 కోట్ల రూపాయలు యావరేజ్ అప్పు తెస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారానికి. వెంకటకృష్ణ గారు వారానికి 30,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తుంది. ఇంతవరకు కాంగ్రెస్ దిగిపోయడానికి 46,25,037 కోట్ల అప్పు ఉంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఏది ఈరోజు మీరు అమ్ముకుంటున్న ఆస్తులు, మీరు అద్దెకిస్తున్నామన్న ఆస్తులు అన్నిటినీ తయారు చేసి మీ చేతిలో పెట్టే టయానికి ఆస్తులన్నీ పెట్టి ఆ రోజు మీ చేతిలో పెట్టిన అప్పు ఏందంటే 46,00,000 కోట్ల రూపాయల అప్పు. ఈరోజు 7 సంవత్సరాలు వచ్చి చేసిన అప్పు ఏంటంటే ప్రకాష్ రెడ్డి అన్న, మీరు ఈ 7 సంవత్సరాలు ఆస్తులు ఏం చేయకపోగా వెంకటకృష్ణ గారు ఎంత చేశారా, 74,74,889 కోట్ల రూపాయలు వెంకటకృష్ణ గారు ఈ పొద్దుకి అంటే 24 ఆగస్టుకి 2014 ఏప్రిల్ 1 నుంచి మొదలు పెట్టుకుంటే 74,74,889 కోట్ల రూపాయలు. ఒక పక్కనేమో 74,00,000 చిలుకు అప్పు తెచ్చారు 7 సంవత్సరాల్లో ఒక్క ఆస్తులు కాంగ్రెస్. మళ్ళీ ఇది కాకుండా ఈ 7 నెలల్లో డిజిన్వెస్ట్మెంట్ ద్వారా దాదాపు 10,00,000 కోట్ల రూపాయలు. సో ఓవరాల్ నేను రెండు ఫినిష్ చేశాను. ఇదొకటి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 10 లక్షలు కలెక్ట్ చేశారు, గంగా క్లీనింగ్ అయిపోయింది, స్మార్ట్ సిటీస్ అయిపోయినాయి, ఏది సాగరమాల అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఏది అవ్వలేదు వాటి అన్నిటికీ మళ్ళీ సెస్సులను సపరేట్ కలెక్ట్ చేశారు. స్వచ్ఛ భారత్ మాత్రం నడుస్తూ ఉంది. ఎక్కడ ఎక్కడ పేపర్ మీదనా, గోడల మీదనా, గాంధీ గారు 2 కళ్ళద్దాలు పెట్టి స్వచ్ఛ భారత్ అని రాయటమా? సో ఇది వీటన్నిటికీ మళ్ళీ సపరేట్గా ఒక 10-15 లక్షల కోట్ల రూపాయలు సెస్సుల రూపంలో కలెక్ట్ చేశారు, డిజిన్వెస్ట్మెంట్ రూపంలో 10 లక్షలు కలెక్ట్ చేశారు, 74,74,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇన్ని చేసిన తర్వాత ఇదొక ఎత్తు అయితే పెట్రోల్ 105 రూపాయలు, డీజిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది, జిఎస్టీ పెరిగింది, ఎక్సైజ్ పెరిగింది, కస్టమ్స్ పెరిగింది, నువ్వు ఎంత ట్యాక్స్ వేది ఇండియాలో, నిత్యావసరాల ధరలు పెరిగినాయి. ఏమన్నంటే ఇన్ఫ్లేషన్ అంటారు, ఇన్ఫ్లేషన్ తీసుకోండి, ఇన్ఫ్లేషన్కి మీ ట్యాక్స్లకు సంబంధం ఏంటి? రైట్. సో ఇప్పుడు ఫైనల్గా నాకు ఒక మాట చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు ఎక్కడెక్కడ చేయబోతున్నారు, ఎందుకు ఏమేమి చేయబోతున్నారు అనేది, కానీ ఇది చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఇక్కడ, ఎందుకంటే నేను ఆయన అడగాలి కదా ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు నష్టము లాభం అంటే వెంకటకృష్ణ గారు నేను ఇందా చెప్పాను, ఎవరు కూడా బెనిఫిట్ వస్తుందంటే ఇది బెనిఫిట్ బీజేపీ వాళ్ళు తీసుకోరు, కాంగ్రెస్ తీసుకోరు, బెనిఫిట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, తద్వారా ప్రజలకు వస్తుంది ఆ బెనిఫిట్. ఇక్కడ నష్ట లాభాల కంటే మన చేతగానితనం బయటపడుతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్ నడపలేని పరిస్థితి సార్, శాస్త్రి గారు ప్లీజ్. రైల్వే స్టేషన్ ఇప్పుడు రైల్వే స్టేషన్ రేపు అద్దెకి ఇవ్వబోతున్నాను వెంకటకృష్ణ గారు, విజయవాడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రేపు అద్దెకి ఇస్తారు, ఇప్పుడు 40-50 రూపాయలు ప్లాట్ఫామ్ టికెట్, రేపు 100-150 రూపాయలు.